T20 క్రికెట్ మ్యాచ్లకు జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో 8 మంది పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో 4 వాలంటీర్లు కూడా ఉన్నారు. పెనుగొండ డీఎస్పీ మెహబూబ్ బాషా ఆదేశాల మేరకు హిందూపురం పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య జరిగిన T20 మ్యాచ్ పై ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ పై సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ ఆడుతున్న క్రికెట్ బుకీని మరియు బెట్టింగ్ ఆడుతున్న వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 85,000 రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 4 మంది వాలంటీర్లు హిందూపురం విధులు నిర్వహిస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ భాగంగా హిందూపురం పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళపై గట్టి నిఘా పెట్టడం జరిగింది. ఆ తరుణంలో హిందూపూర్ వన్ టౌన్ సిఐ బాలమద్దటి గారు, వారి సిఐస్ శేఖర్ మరి కరీము ఒక టీమ్గా ఫార్మ్ అయి నిన్న దినం సాయంత్రం రాజస్థాన్ రాయల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ జరిగే సమయంలో 8 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు, 88,000 రూపాయల నగదును రికవర్ చేయడం జరిగింది. ఈ 8 కూడా ఒక గుంపుగా ఉంటూ వాళ్ళు మ్యాచ్ చూస్తూ సెల్ ఫోన్లలో మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ కాస్తూ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో ముఖ్యంగా బోయ నవీన్, తర్వాత ఇల్లూరు విజయ్ కుమార్, తర్వాత వల్లువారి మహేష్, తర్వాత జిఎం భానుప్రకాష్ అనే వాళ్ళు వార్డ్ వాలంటీర్స్గా కూడా పనిచేస్తున్నారు. యువత పక్కదారిన పడుతున్నారు క్రికెట్ బెట్టింగ్ వల్ల. ఇక ముందు ఎవరైనా కానీ క్రికెట్ బెట్టింగ్లో పక్క పాల్గొంటే కనుక వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిఘా గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటితో ఈ నిఘాను ఇంకా